ఆదాన్ ఆధ్యాత్మిక ప్రేక్షకులకు నమస్కారం లలిత సహస్రామం అనేటువంటి అద్భుతమైనటువంటి యోగ స్వరూపం అని చెప్పుకున్నాం దాంతోపాటుగా అనుష్ఠాన పర్వంలో మంత్రరాశి స్వరూపం ఒక్కొక్క నామాన్ని తీసుకుని దాన్ని ఒక మంత్రంగా చదవచ్చు లేదు ఒక అద్భుతమైనటువంటి క్రియా స్వరూపంగా తీసుకోవచ్చు లేదు నిత్యము మనం చేసేటువంటి ప్రతి పనిలోనూ ఇందులో ఉన్నటువంటి భావార్థాన్ని తీసుకుని మన జీవితాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకోవచ్చు ఒక అద్భుతమైనటువంటి పరిశీలనాత్మకమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి విశేషం ఈ అద్భుతమైన విశేషాన్ని మన జీవితంలోకి ఎలా తెచ్చుకోవడానికి మనకు అవకాశం ఉంటుందో అలాగనక తర్జుమా చేసుకోగలిగితే జీవితం అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనకు కలిగిస్తూ ఉంటుంది అమ్మ నేర్పించేటువంటి విషయంగా జీవితాన్ని నేర్చుకోవడం జీవితాన్ని అలవరుచుకోవడం జీవితాన్ని నడిపించుకోవడం అనేటువంటిది మూడు విషయాల్ని కనుక చేసుకోగలిగినట్లయితే అందరం కూడా అమ్మ చూపినటువంటి దారిలో నడిచినటువంటి వాళ్ళమవుతాం చిట్ట చివరికి శ్రీ శివ శివసక్యైక్య స్వరూపిణి లలితాంబిక అంటే అమ్మవారు చూపించేటువంటి మార్గంలో ప్రయాణించినటువంటి వాడికి శివసక్యైక్య స్వరూపిణిగా అమ్మ అయ్యవారిలో మనల్ని లయం చేస్తుంది అనేటువంటిది అసలు భావం అసలు విషయం అసలు ప్రసాదం ఆ ప్రసాదాన్ని పొందడం కోసం ఇంత తాపత్రయం మనం పడాల్సిందే కనుక ఇవాళ వచ్చినటువంటి నామం తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక తరుణి తాపసారాధ్య తనుమధ్య తమోపహ తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక తరుణి తాపసారాధ్య తనుమధ్య తమోపహ అనేటువంటి నామాలు ఈ నామాల్లోకి వచ్చేటు తాపత్రయాగ్ని సంతప్త అన్నారు తాపత్రయములు అంటే మూడు రకాల తాపత్రయాలు మనిషిని బాధపడుతూ ఉంటాయి ఆది భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మికములు అనేటువంటి మూడు తాపత్రయాలు జగత్తులో ఏదో జరిగిపోతుంది అనేటువంటి భయం ఒకటి అంటే ఏదో ఉత్పాతాలు వస్తాయట భూకంపాలు వస్తాయట వానలు వరదలు వస్తాయట ఏదో అగ్నిగోళాలు పగిలిపోతాయట ఆకాశం మిన్ను విరిగి మీద పడిపోతుంది ఇదో రకమైన భయాలు జంతువుల వల్ల భయాలు మనుషుల వల్ల భయాలు మనం చేసిన కర్మల వల్ల మనకు భయాలు మనిషికి ఉండే భయాలు ఇవే ఏదో జరిగిపోతుందని తెలియని దాని గురించి భయపడుతూ ఉండడం మన చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజంలో ఉండేటువంటి జంతువులకు కానీ పరిస్థితులకు కానీ భయపడ్డం మూడోది వాడికి వాడే భయపడ్డం వాడు చేసిన కర్మల వల్ల వాడు భయపడుతూ ఉండడం ఈ మూడు రకాలైనటువంటి తాపత్రయాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చేటువంటి తల్లి ఎవరైనా ఉంది జగత్తులో అంటే ఆవిడే లలితాపరమేశ్వరి స్వరూపం కనుక తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక ఆది భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మికములు అనేటువంటి మూడు తాపత్రయాల నుంచి జీవుణ్ణి బయటికి తీసుకువచ్చి ఆనందపరిచేటువంటి ఆనందాన్ని కలిగించేటువంటి స్వరూపాన్ని కలిగి ఆ స్వరూపం యొక్క చలదానాన్ని మన మనస్సులో ఆవిష్కరింపజేసేటువంటి తల్లికి ఒక నమస్కారం పెట్టుకోవాలి తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికాయే నమో నమ అది నామం మొత్తం నామం అంతా కూడా కనుక మనలో ఏ కష్టం వచ్చినా సరే ఏ భయాందోళన కలిగినా సరే నామాన్ని పట్టుకోవాలి అమ్మ నువ్వు ఎలాంటి దానివంటే తాపత్రయాగ్ని సంతప్త తర్వాత ఏం చేస్తావు సమాహ్లాదన చంద్రిక ఆహ్లాదాన్ని కలిగించేటువంటి పూర్ణత్వంతో కూడుకున్నటువంటి చంద్రబింబాన్ని మా మనసులో ఆవిష్కరింపజేస్తావు దానివల్ల మేము కూడా చల్లబడతాము అని చెప్పుకోవడమే అసలు రహస్యం కనుక అటువంటి తల్లికి నమస్కారం చేసుకుని ఆ తల్లి ఎలా ఉంటుంది ఆ తరుణి అవునండి ఎలా ఉంటుందంటే సదా యవ్వనంతో ఉంటుంది యవ్వనము అంటే అర్థం ఏమిటి వెంటనే మన లౌకికమైనటువంటి పరిభాషలోకి వచ్చి అందమైన స్త్రీ వివాహానికి యోగ్యత ఉన్నటువంటి స్త్రీ చాలా చక్కగా నాజూక్గా ఉండేటువంటి ఇవన్నీ అర్థాలు రాకూడదు యవ్వనవతి అంటే అర్థం ఏంటంటే శక్తి ఉన్నటువంటి స్వరూపం పుష్టి పుష్టి ఇప్పుడు చూడండి పద పదహారేళ్ల నుంచి ఇరవై ఐదు ఏళ్ళ లోపల మనకి శక్తి ఎలా ఉంటుంది మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు ఏ పనికైనా సరే సన్నద్ధంగా ఉంటారు మానసిక స్థైర్యం ఉంటుంది శారీరకమైనటువంటి తుష్టి ఉంటుంది పుష్టి ఉంటుంది అటువంటి స్థైర్యం పుష్టి కలిగినటువంటి శరీర స్థితిగతులు కలిగి ఉండడమే ఎవ్వనము అనేటువంటి స్థితి కనుక అటువంటి స్థితిలో ఆవిడ ఎప్పుడు ఉంటుంటే కనుక ఆవిడ తరుణి ఎటువంటి స్థితి అయినా ఇంతమంది పిల్లలు ఆవిడకి అంతా పిల్లలే చరాచర జగన్నాథ నికేతన ఆవిడ చరాచరములన్నిటికీ కూడా ఆవిడ జగన్నాథ స్వరూపం ఆవిడే పోషించేటువంటి తల్లి అటువంటి తల్లి ఎప్పుడు ఎలా ఉంటుంది ఏ పిల్లవాడికి ఏ అవసరం వస్తుంది ఎప్పుడూ ఎనర్జెటిక్గా ఉంటుంది కనుక తరుణి ఎలాంటిది తాపసారాధ్య తాపస్సుల చే మాత్రమే ఆరాధింపదగినటువంటి స్థితిలో ఉండేటువంటి తల్లి అందరం ఆరాధిద్దాం అంటే ఆరాధించేటువంటి స్థితిగతులు నీకు లేవు అక్కడ ఎలాంటి వాళ్ళకు దొరుకుతుంది అంటే తాపస్సులచే ఆరాధింపబడుతుంది తపస్సు చేసేటువంటి వాడు ఎవడు నిత్యము అమ్మవారిని మనస్సు ఎందు నిలుపుకునేవాడు తపస్సు చేసేటువంటి వాడు అటువంటి వారికి మాత్రమే లభించేటువంటి తల్లి పొందదగినటువంటి తల్లి అటువంటి వారిచ్చే వారికే లభించేటువంటి తల్లి తాపసారాధ్య ఎలా ఉంటుంది ఆవిడ తనుమధ్య కృషించినటువంటి నడుము కలిగినటువంటి వెంటనే నడుము దగ్గరికి ఎందుకు వచ్చారండి అది పైగా కృషించిందని ఎందుకు చెప్తున్నారు తపస్ తాపసులు అని చెప్పారు ఆ తాపసులు ఎక్కడుంటారు గుహల్లో ఉంటారు అంటే చీకటిగా ఉండేటువంటి కోణాల్లో ఉంటారు అమ్మవారు హిమవంతుని యొక్క పుత్రిక హిమజ ఆ హిమవంతుడు దగ్గర పర్వతాలు ఎన్నైతే ఉంటాయో లోయలు కూడా అన్నీ ఉంటాయట ప్రతి పర్వతానికి గుహలు ఉంటాయట ఆ గుహలు ఎలా ఉంటాయట ఒక ఒక్కొక్క పర్వతాన్ని కూడా అమ్మవారి యొక్క శరీరంగా కనుక పోల్చుకుంటే మధ్యలో ఎక్కడైతే గుహలు ఉంటాయో అక్కడ లోపలికి ఇలా కృషించినట్లు ఉంటాయి పర్వతం ఇలా ఉంటుంది ఆ పర్వతం లోపలికి కృషించింది అంటే అక్కడ గుహ ఉన్నట్లు లెక్క ఆ కృషించినటువంటి నడుము అంటే గుహలు ఉన్నటువంటి చోటుగా ఉంటూ ఆ గుహల ఎందు తాపసులు అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారట అటువంటి శరీర స్థితిగతులు కలిగినటువంటి తల్లి కనుక తరుణి తాపసారాధ్య ఆరాధ్య తనుమధ్య తనుమధ్య అనగానే ఏదో సన్నటి నడుము ఉన్నటువంటి పదహారేళ్ళ ఆడపిల్ల అన మనస్సు ఏమవుతుంది వెంటనే వికారంలోకి వెళ్ళిపోతుంది అలా ఎప్పుడు వికారంలోకి వెళ్ళేటువంటి ఆలోచనలు అమ్మవారి పక్షాన అసలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అమ్మవారి పక్షాన చేయకూడదు అన్నా అంటే స్త్రీలు ఎవరి పట్ల చేయకూడదు అని అర్థం స్త్రీలు ఎవరి పట్ల చేయకూడదు అంటే ఎప్పుడు ప్రతి స్త్రీని కూడా తల్లి స్వరూపంగా చూడాలని అర్థం అందుకని అందరూ మన హిందూ సమాజంలో వైదిక ధర్మాన్ని అనుసరించి ఆడవాళ్ళని పేరు పెట్టి పిలవడం తక్కువ ప్రతి వాళ్ళని అమ్మాని పిలవడమే అనమాట ఆవిడ భార్య అయినా సరే తల్లి అయినా సరే అయినా సరే కూతురైనా సరే కోడలైనా సరే మనవరాళ్ళు మునిమనవరాళ్ళు అయినా అందరి అమ్మ అని పిలవడం ఎంత అత్యుత్తమమైనటువంటి ధర్మం వాళ్ళ అలవాటు ఎంత గొప్ప విషయం అది అమ్మ అని పిలవడం అనేటువంటిది అంత అలవాటు చక్కగా అటువంటి అలవాటును చేసుకుంటే అందరి పట్ల కూడా ఇదే భావన తల్లి మాతాస్వరూప భావన ఉంటుంది అటువంటి స్వరూపం కలిగితే ఆ కృషించినటువంటి నడుము భాగం కలిగినటువంటి ఆ శరీరమునందు తాపసులకు తాను చక్కగా కొలువు దీని ఆ తాపస్సులందరికీ కూడా అవకాశం కల్పించి వారు ఆ గుహలలో ఉండి తపస్సులు చేస్తే వారికి తాను అనుగ్రహాన్ని కలిగించేటువంటి తల్లిగా ఉండేటువంటి స్వరూపం గనక తనుని తాపసారాధ్య తను మధ్య తర్వాత నామం చెట్టు తమోపహ అనేటువంటి నామం తమోపహ అంటే అర్థం ఏంటి భక్తులలోని భక్తుల మనస్సుల్లోని అవిద్యా లక్షణాలు ఏవైతే ఉంటాయో తమోగుణ స్వరూపంతో వచ్చేటువంటి అవిద్యా లక్షణాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని తొలగించేటువంటి తల్లి గనక ఆవిడ తమోపహ ఒక్కొక్క నామానికి ఇలా చేతులైతే నమస్కారం చేసుకుంటే అమ్మ నాలో ఎంత అవిద్య ఉంది తల్లి ఇంకా జగత్తులో కొందరిని చూస్తే ప్రేమ కొందరిని చూస్తే కొన్ని విషయాలు కావాలి కొన్ని విషయాలు అక్కర్లేదు నాకున్నవన్నీ నాకు తక్కువ ఎదుటి ఎక్కువ అవన్నీ నాకు వస్తే బాగుండు నావన్నీ అవతల వాళ్ళకి వెళ్ళిపోతే బాగుండు ఇలాంటి కోరికలు మనిషిలో ఎన్ని తమో గుణాలు ఎన్ని లక్షణాలు అమ్మ ఇవన్నీ కా తల్లి ఈ గుణాలన్నింటినీ తీసివేసే గుణాతీత స్థితికి నన్ను తీసుకొచ్చేసి నీ నామం చదువుకుంటూ ఉంటే కలిగేటువంటి ఆనందాన్ని అనుభవించేటువంటి స్థితిని నాకు అను అనుగ్రహిస్తే నాకు కలిగేటువంటి ఆనందమే నీ స్వరూపంగా నేను నిత్యమూ దర్శించుకుంటూ ఉంటాను అని తల్లిని అడిగామనుకోండి ఎంత ఆనందం కలుగుతుంది ఇప్పుడు ముందు నుంచి వచ్చినప్పుడు వెనకాల నుంచి వెళ్ళామనుకోండి నామాలు తమోపహ అంటే మనలో ఉన్నటువంటి అవిద్య రక్షణాలని తీసేస్తూ తాను తనుమధ్యగా ఆ తనుమధ్యగా ఉన్నటువంటి గుహలయందు ఈ అవిద్య రక్షణాలు పోయినటువంటి తపస్సు చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాడిని కూర్చోపెట్టి తాను వాడికి తపస్విగా ఒక నామకరణం చేసి ఒక నామం వాడికి ఇచ్చి కూర్చోపెడితే అటువంటి తాపసి ఆ తనుమధ్యా స్వరూపంలో కూర్చుని అమ్మవారి గురించినటువంటి తపస్సు చేస్తూ ఉంటే తాపసారాధ్య వాళ్ళని అనుగ్రహించేటువంటి తల్లిగా వారిచే ఆరాధింపబడేటువంటి తల్లిగా తాను నిలుస్తూ తాను ఎలా నిలుస్తుంది తరుణి సన్నగా ఉన్నటువంటి కృషించినటువంటి నడుముతో పదహారేళ్ల యువతి ప్రాయంలో తుష్టి పుష్టి శక్తి కలిగి ఆహ్లాదకరమైనటువంటి చైతన్యంతో నిబడీకృతమైనటువంటి అద్భుతమైనటువంటి చైతన్య స్వరూపంగా ఉండేటువంటి స్వరూపంగా నిలుస్తూ ఆ తపస్సుల యొక్క మనసులో ఎక్కడా కూడా తగ్గిపోయేటువంటి భావన అబ్బాయి ఇంకా ఎన్నాళ్ళు చేయాలి అనేటువంటి ఒక హీన భావన దీన భావన రాకుండా వాళ్ళ మనసుల్ని కూడా తుష్టి పుష్టిగా ఉంచగలిగేటువంటి స్వరూపంగా తాను తరుణిగా ఉంటూ వాళ్ళలో ఉండేటువంటి తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదేశాలు చంద్రికా స్వరూపంగా వాళ్ళలో ఉండేటువంటి ఆది ఆది ఆదిభౌతిక ఆధ్యాత్మిక భావాలను తొలగించేసి సమాహ్లాదన చంద్రిక పౌర్ణమి నాటి చంద్రుని యొక్క ప్రతిబింబంతో కూడుకునేటువంటి చల్లదనాన్ని వాళ్ళ మనస్సుల్లోకి చక్కగా ప్రతిక్షేపిస్తూ ఆక్షేపిస్తూ అలా ఆక్షేపింపబడినటువంటి మనస్సుల ఎందు తాను నిత్యము కొలువై ఉండేటువంటి తల్లిగా ఉండేటువంటి తల్లి కనుక అటువంటి తల్లికి నమస్కారం చేసుకున్నామంటే జగత్లో మనకు కలిగినటువంటి అన్ని రకాల ఇబ్బందుల నుంచి మనం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అదే లలితాపరమేశ్వరి యొక్క అసలు రహస్యం ఆవిడ అసలు కరుణంతా అందులోనే ఉంది కనుక అటువంటి తల్లిని నిత్యము ఆరాధన చేయాలి చిన్న చిన్న కష్టాలు వచ్చాయి బాధలు వచ్చాయి వెంటనే నామం పట్టుకోండి ఒక్కొక్క నామం పట్టుకోండి రోజుకో నామం తీసుకోండి రోజుకొక శ్లోకం తీసుకోండి ఆ రోజంతా ఆ శ్లోకమే పట్టుకోండి సంవత్సర కాలం పాటు సహస్రామాన్ని ఇలా పారాయణ చేస్తూ దాని పట్ల తదేక దృష్టితో కనుక ఉంటే అసలు ఇది కష్టం ఇది సుఖం ఇది అనవసరంగా చేసాం ఇది అనవసరంగా చేయలేదు అనేటువంటి ఈ తాపత్రయాల నుంచి బయటకు వచ్చేస్తాం అది వచ్చేసమ జీవితం సజావుగా ఉన్నట్లు లెక్క అటువంటి సజావుగా ఉన్నటువంటి జీవితాన్ని మనకు అనుగ్రహించి మనలో ఉండేటువంటి అన్ని రకాల ఇబ్బందుల్ని తొలగించేటువంటి తల్లిని నిత్యం పట్టుకుంటే కలిగేటువంటి ఆ రక్షణ ఇంకా ఎన్ని ఎల్ఐసి పాలసీలు తీసుకుంటే వస్తుంది ఎన్ని రకాల మందులు తీసుకుంటే శరీరానికి రుగ్మతల నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఏమీ లేదు అమ్మని పట్టుకుంటే ఎక్కడ లేని రక్షణ మనకి వస్తుంది రక్షాకరి రాక్షసగ్ని రామారమణలంపట కామ్య కామకల రూప కదంబకుసుమ కళ్యాణి జగతి కంద కరుణారస సాగర కళావతి కలాలాప కాంత కాదంబరి ప్రియ వరుణి అద్భుతమైనటువంటి నామాలు ఇవన్నీ కనుక ఈ నామాలన్నింటినీ పట్టుకుంటే కలిగేటువంటి దానివల్ల తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక తరుణి తాపసారాధ్య తను మధ్య నమో నమ కనుక ఈ నామాలన్నింటినీ కూడా జాగ్రత్తగా చదువుకుంటూ ఆ తల్లికి నమస్కరించుకుంటూ పదే పదే ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చేతులు ఇలా రెండింటినీ దగ్గర తీసుకొచ్చి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఆనందానుభూతిని అనుభవిస్తూ కనుక ఈ నామాన్ని కనుక మన జీవితంలోకి తెచ్చుకుంటే ఆనందానుభూతికి ప్రతివాళ్ళు లోనవుతూ ఆ కలిగినటువంటి తాదాత్మ్యతతో చక్కగా ఆ క్షణాన్ని అనుభవించడమే మోక్షం అటువంటి మోక్షానికి ప్రతి వాళ్ళు కూడా దగ్గర అవ్వాలని కోరుకుంటూ అనునిత్యము ఈ నామాలని స్మరణ చేసుకుంటూ ఉండాలనేటువంటి ఒక కోరికతో వచ్చే వారం మరో నామంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక